హుజూరాబాద్ లో బీజేపీని అధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి హుజూరాబాద్ ప్రజలు ఈటెల రాజేందర్ ను గుండెల్లో పెట్టుకున్నారన్నారు ఈటెలపై ప్రజలకున్న అభిమానం ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధితో బైపోల్లో బీజేపీ గెలుస్తుంది అంటున్న ఏనుగు రవీందర్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ ఆసక్తిగా చూస్తున్నటువంటి హుజరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం హోరందుకుంది ఇందులో ప్రధాన పార్టీలు గెలుపు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు మనతో పాటుగా హుజరాబాద్ నియోజకవర్గంలోని వీనవంక ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం హుజరాబాద్ ఓటర్ నాడి ఎటు ఉంది ముప్పై తారీఖు నాడు ఎవరికి ఎవరి పక్షాన ఓటర్లు నిర్వహణ ఉన్నారు విషయాన్ని కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏ విధంగా ఉంది హుజరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితి ప్రజలు ఏవైపు నిలిచేటువంటి అవకాశం ఉండదు వంద శాతము రాజేంద్ర గారి గెలుపు అయిపోయింది భాజపా పార్టీ జెండా ఎగరేస్తుంది దానిలో ఏం డౌట్ లేదు కాకపోతే మె మనం పనిచేసేదంతా మెజార్టీ కోసమే నడుస్తూ ఉంది డెఫినెట్గా ఇరవై సంవత్సరాల నుంచి రాజేంద్ర గారు ఏదైతే పనిచేసినారో ఆ పనితనము ఇవాళ కనబడుతుంది కళ్ళ కదిరి కనబడుతూ ఉంది ఇంటికి ఎవరు వచ్చినా ఆపదని వస్తే వాళ్ళకి హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేపించడం డబ్బులు లేకుండా డబ్బులు ఇవ్వడం మంచిగా భోజనాలు చేసి మంచిగా ఇంటికి పంపించడం డిశ్చార్జ్ చేసి అదే కాకుండా ఎవరైనా పిల్లలు చదువుకునే పరిస్థితి లేదు పాపం తల్లిదండ్రులు లేరు లేకుంటే తల్లిదండ్రులకు స్తోమత లేదు అంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చి చదివించడం ఇట్లా ఒక్కటి కాదు ఏ ఆపదలు ఉన్నా ఆపదలందరినీ కాపాడుకుని కాబట్టే ఐదు నెలల నుంచి సుమారు రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి లీడర్లంగాని మద్యం తాగిపించి బిర్యానీ తినిపించి బీర్ తాగిపించి ఎన్ని చేసిన కుట్రలు చేసిన కేసీఆర్ గారు ఇవాళ ప్రజలు ఈటల రాయన్న కానీ గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారు డెఫినెట్గా వాళ్ళు పది ఒకటే అంటున్నారు సార్ ఇది వంద శాతం వాళ్ళు ఎన్ని స్థాయిని తీసుకుంటాం ఎంత దాపిస్తాం దాపిస్తాం దసరా పండుగ దీపావళి పండుగ అన్ని పండుగలు నిర్ణయం చేసేస్తాం ఖచ్చితంగా ఈటల రాయని కోటేస్తామని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు మీతో పాటు ఈటల రాజేందర్ గారికి సహచరుడు అయినటువంటి మీ ఉద్యమ సహచరుడు హరీష్ రావు చేస్తున్నటువంటి అంటే కేసీఆర్ టికెట్ ఇచ్చిండు ఎమ్మెల్యేని చేసిండు మంత్రిని చేసిండు మంచి హోదాని ఇచ్చిండు ఆయనకు అన్యాయం చేసిండు ఈటల రాజేందర్ అని చెప్తా ఉన్నారు అది ఆ టికెట్ మీన్నే గెలిచినటువంటి విషయాన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇప్పుడు హరీష్ రావు గారిని గురించి మాట్లాడితే కరెక్ట్ కాదు యాక్చువల్గా కేసీఆర్ ఏం చేసినంటే ఇంకా ఒకటే దెబ్బల ఇద్దరు పిటలను కొట్టాలని చెప్పి కేసీఆర్ ఫిక్స్ చేసిండు ఇది ఈ జిల్లా ఏదైతే ఈటల రాజేందర్ గారి జిల్లా ఏదైతే ఉందో ఇది కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా మంత్రివులు కేటీఆర్ గారు మరి నిజంగా వెళ్ళాలంటే కేటీఆర్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చి ఎలక్షన్ కొట్లాడాలి ఇంట్లో హరీష్ రావు ఎట్లా ఇటర్ అందరూ గెలుస్తాడు గెలిస్తే హరీష్ రావు కథం అయిపోవాలి కదా హరీష్ రావు గారు కూడా బొంద పెట్టే స్కీమే కేసీఆర్ గారు వేసిండ్రు కాబట్టి అందులో పసాయించరు ఇలా వాళ్ళ బొమ్మల గురించి చెప్తుంటే బాధ అనిపిస్తుంది కరెక్టే వాళ్ళ బొమ్మ పనిచేసింది అనుకుందాం ఏది కేసీఆర్ బొమ్మ విందే గెలిచిండు ఆరుసార్లు మరి అలా బిడ్డకి ఎందుకు పనిచేయాలి బొమ్మ నాకు అర్థం కాలేదు మరి అది ఇక్కడ ఇదే నియోజకవర్గంలో పార్లమెంట్గా వినోద్ కుమార్లు ఇవ్వడాడు మరి ఎందుకు పని చేయలేదు బొమ్మ మరి నేను కూడా నాలుగు సార్లు గెలిచినా నాకెందుకు పని చేయలే బొమ్మ అంటే వీళ్ళు చెప్పడానికి నడుస్తుంది ఇది అంత కథ బొమ్మలు పనిచేయడా రేపు నీ బొమ్మ పనిచేసి నిజమే అయితే రేపు నువ్వు నిజంగా గెలిచి రేపు ఇటల గారు మంచి మెజార్టీతో గెలిస్తే నీ బొమ్మ ఎక్కడ పనిచేయటం లెక్క కదా ఒప్పుకోవాలి కదా నువ్వు కాబట్టి అవన్నీ డ్రామాలు వద్దు డ్రామాలన్నీ పని చేయని వాళ్ళు ఏం చెప్తారు మొన్నదాకా దాకా పార్లమెంట్ ఎలక్షన్లో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ అని సారు కారు పదారు సర్కారు కేసీఆర్ కథలు చెప్పారు లాస్ట్కి ఏమైంది పరేక్షన్ అయిపోయారు ఏమైంది నాలుగు బీజేపీలు గెలిచిరు గెలిచారు మూడు కాంగ్రెస్ గెలిచింది నిజంగా కొంచెం అలర్ట్ ఉంటే ఇంకా బీజేపీకి రెండు మూడు సీట్లు పెరుగుతుండే ఆ టైంలో టికెట్లు ఇవ్వకుండా వివేక్ లాంటి వాళ్ళకు కూడా రెడ్డి వాళ్ళ వాళ్ళకు కూడా అందరు కూడా ఫస్ట్ అలర్ట్ ఉంటే వంద శాతం రెండు మూడు సీట్లు గెలిచే అవకాశం ఉండే సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నాయండి వైరల్ అవుతూ ఉన్నాయి దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ నాకు సార్ ఇది చేసిండు నాకు సార్ అది చేసిండు నాకు ఇది చేసిండు మరి కేసీఆర్ చేసిన ఒక్కడైనా చెప్తుండా అసలు ఒక్కటి చెప్తలేడు అంటే దీనిలో అర్థమవుతుంది కదా మనం ఎవరు గెలుస్తుందో తెలిసిపోతుంది కదా కాబట్టి వంద శాతము మేము ఇంతకుముందు ఈటల రాజేంద్ర గారు పద్దెనిమిది ఏళ్ళు చేసిన సర్వీసెస్ కానీ ఆయన డెవలప్మెంట్ కానీ దాంతోనే వంద శాతం గెలుస్తాం ఇలా మో నరేంద్ర మోడీ గారు కూడా బ్రహ్మాండంగా భారతదేశం యావత్ మొత్తము నా పిల్లలు నా నా అందరు ప్రజలను కొన్ని పనిచేస్తూ ఉన్నారు ప్రపంచం మొత్తం ఇది ఇలా నరేంద్ర మోడీ గారు హైయెస్ట్ ఉన్నాడు ఎందుకంటే ఒక గ్రేట్ అరవై ఆరు పర్సెంట్ శాతంతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మేము ఆ నరేంద్ర మోడీ గారిని నమ్ముకొని అదేవిధంగా ఇటలరాధ్ర గారు ఇంతకుముందు గతంలో చేసిన పనులు నమ్ముకొని మీకు ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాం మామూలు గెలుచుడు కాదు ఇది దిమ్మ దిమ్మదిరుగుతుంది అసలు అసలు ఇప్పుడు ఏర్పాడతలే ఇప్పుడు వ్యాపార అసలు ఉంటారు పోతే ఏం చెప్తారు దేనికి వేస్తామంటే టీఆర్ఎస్కే ఇస్తామంటారు ఎందుకంటే బిజినెస్ కదా ఖరాబ్ అయితే రేపు పోలీసులను పంపించి కేసు బుక్ చేస్తాడు ఏం చేస్తాడు ఎవరి టెన్షన్ వాళ్ళకి ఉంటుంది ప్రజలను కూడా ఏమంటారు ఏ మీకే ఇస్తామన్న టీఆర్ఎస్కి ఇస్తామని చెప్తారు కానీ రెండు తారిన చూస్తే దిమ్మ తిరుగుతుంది కొడుకులకు ఆ మెజార్టీ కూడా తీసి కంగు తిని ఇంత పెద్ద కాస్ట్లీ ఎలక్షన్ ప్రపంచంలో ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగి ఉండదు అనుకుంటా ఇన్ని పైసలు ఖర్చు పెట్టినా కూడా కేసీఆర్ దిమ్మ తిరిగిపోయే రిజల్ట్ వస్తే అప్పుడు ఇక వలసలు కాదా వలసలు కాదా ఎటువంటి చెప్పింది కదా మొత్తం కుప్ప కూలిపోతుంది వంద శాతం రెండు వేల ఇరవై మూడులో భాజపా ప్రభుత్వం వచ్చేది ఖాయం ఖచ్చితంగా ఈ ఈ ప్రభుత్వానికి ఈ నిరంకుశ ప్రభుత్వానికి మరి కాలం జల్లిపోయింది ఖచ్చితంగా వాళ్ళని బొంద పెట్టేది ఖాయం అని చెప్తున్నాను గుజరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పైన ఉన్నటువంటి అభిప్రాయం అభిమానం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రజల అభి అభిమానంతో హుజరాబాద్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నాం టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు కూడా ప్రజలు సిద్ధపడ్డారనేటువంటి విషయాన్ని ఏనుగు రవీందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ బిక్షపాత్తో సతీష్ రాజ్ న్యూస్ హుజురాబాద్